అందరికీ నమస్కారం. 10 ఇయర్స్ అయిందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు. 10 ఇయర్స్ బ్యాక్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో, ఇప్పుడు మళ్ళీ మార్చి 30th రిలీజ్ అయ్యి రీరిలీజ్లో అంతకంటే సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. సో మా బాలయ్య బాబు గారికి లెజెండ్ అనేసి, ఎక్కడికి వెళ్ళినా అసలు లెజెండ్ అంటే బాలకృష్ణ గారు తప్ప ఇంకెవ్వరు మన కళ్ళకి కనిపించరు. సో బాలకృష్ణ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బోయపాటి గారు. అలాగే ఈ సినిమాలో నాకు అప్పట్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి గారు. మాకు చేపల చెరువులు ఉండే బాబు, ప్రతివాడు పులుసు వచ్చిందా పులుసు ఎట్టేవా పులుసు వచ్చిందా పులుసు ఎట్టేవా అనేవాడు. ప్రతివాడు క్యారేజ్ నా పులుసు తిన్నాడే, కానీ నేను ఒక ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇవ్వట్లేదు బాబు. చాలా ఫేమస్ డైలాగ్ అప్పట్లో. అలాగే లాస్ట్లో కూడా జగపతి బాబు గారు క్లైమాక్స్లో నేను అంటా, ఇప్పటిదాకా మీరు అన్నీ చూశారు కదా, ఇక్కడ ఆయన చెప్పింది విన్నాం కదా, ఇప్పుడైనా మార్దాం పదండి అంటాం. అది చాలా మీమ్స్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే, ప్రతిసారి 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు ఆ మీమ్స్ నాకు. ఈరోజు ఈ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ 10 ఇయర్స్ తర్వాత టీం అందరినీ, అంటే మధ్యలో కలిసినా కూడా లెజెండ్ టీం అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అందరూ కూడా మన చందు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అదే మ్యాజిక్, చిన్న క్యారెక్టర్ అయినా 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు కనిపించినా ఫరెవర్ గుర్తుండిపోతాయి బోయపాటి గారు సినిమాల్లో. అండ్ యస్, అలాంటి ఒక మంచి క్యారెక్టర్ మీరు చేశారు ఇందులో. మళ్ళీ 1/30 థియేటర్కి వెళ్ళి స్క్రీన్ మీద ఇంకొకసారి చూసుకోండి సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. బాలయ్య బాబు గారికి, బోయపాటి గారికి, రామ్ గారికి, కోటి గారికి, వెంకటేశ్వర గారికి, వీళ్ళందరికీ నా నమస్కారం అండి. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానండి. 30 తారీఖున రిలీజ్ అవుతుందండి. దద్దరి వెళ్ళిపోవాలి బొమ్మ, మళ్ళీ అందరూ చూడాలి. దీన్ని ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి డైరెక్టర్ గారికి, బాలయ్య బాబు గారికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాలయ్య బాబు గారు ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ మనకు కనిపించేటువంటి సార్, రండి ఒక అడుగు ముందుకేయండి. అందరికీ నమస్కారం అండి. ఆ ఫ్యాన్స్ సార్, మీ ఫ్యాన్స్. ఎంత గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ థ్యాంక్స్ చెప్తూ. థ్యాంక్ యూ. అంటే బాలయ్య బాబు గారి ముందు మాట్లాడడం కష్టమే, నేను అర్థం చేసుకోగలను. మరి ఇంత స్వీట్గా షార్ట్గా ముగించేస్తే